జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునే నిర్ణయాలకు నిజంగా ప్రజలందరూ ఫిదా అవుతున్న పరిస్థితి ఎందుకు అంటే ఇప్పటికే గ్రామ సెక్రటేరియేట్లు అలాగే వార్డు గ్రామ వాలంటీర్లు ఏర్పాటు చేసి ఆంధ్రప్రదేశ్లో ప్రజలకు ప్రభుత్వ పథకాలన్నీ వాళ్ళ ధరికి చేరే విధంగా ఆ ప్రాసెస్లో ఎటువంటి ఇబ్బందులు కలగకుండే కలగకుండా ఉండేలాగా ఈ వ్యవస్థలను రూపొంది రూపొందించారు ఇప్పుడు మరొక అద్భుతమైన నిర్ణయం తీసుకున్నారు ఈ గ్రామ వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో పాటు ఈ గ్రామ సచివాలయాలు ఏవైతే ఉన్నాయో వాటికి ఫుల్ పవర్స్ ఇస్తున్నారు ఎటువంటి ప్రభుత్వ ప్రభుత్వానికి సంబంధించిన కార్యకలాపం అయినా సరే ప్రజలు ఈ గ్రామ సచివాలయాల్లో పొందేలాగా ఒక కొత్త కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు దీనిలో భాగంగానే ప్రధానంగా ఆధార్ సేవలు ఎందుకంటే ఇప్పటి వరకు వాస్తవానికి ఏ ప్రభుత్వం అయినా వ్యూహాలను రచించడం వేరు వాటిని సమర్థవంతంగా అమలు చేయడం వేరు జగన్మోహన్ రెడ్డి గారు వ్యూహాలు రచిస్తున్నారు వాటిని సమర్థవంతంగా కూడా అమలు చేస్తున్నారు అనడానికి నిదర్శనం ఈ వాలంటీర్లు అందిస్తున్న సేవలు అదే నేపథ్యంలో గ్రామ సెక్రటేరియేట్లో ప్రభుత్వానికి సంబంధించిన అన్ని పనులు ప్రజలు నేరుగా పూర్తి చేసుకోవడం ఎందుకంటే ఇంతకుముందు మండలానికి ఒకటే రెవెన్యూ ఆఫీసు ఒకటే ఎండిఓ ఆఫీసు మండలంలోని వాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళడం క్యూలో నుంచి ఏ పని కావాలన్నా అక్కడ చేయించుకోవడం కానీ ఇప్పుడు గ్రామ సెక్రటరియట్లు వచ్చేసిన తర్వాత ఆ గ్రామ ప్రజలందరూ కూడా అక్కడికి వెళ్ళిపోవడం అంటే ఒక మండలంలో దాదాపు ఒక తొమ్మిదో పది గ్రామాలు ఉన్నాయని అనుకుందాం లేదంటే కొన్ని కొన్ని మండలాలు చెన్నై అయితే నాలుగైదు ఉంటాయి కొన్ని కొన్ని మండలాల్లో ఎక్కువ గ్రామాలు కూడా ఉంటాయి అయితే గ్రామానికి గ్రామానికి ఒక్కొక్క సచివాలయం ఏర్పాటు చేసేయడం వల్ల వీళ్ళందరూ అందరూ మండల ఆఫీసులకి రెవెన్యూ ఆఫీసుల చుట్టూ తిరిగే పని తప్పింది సొంత గ్రామాల్లోనే వాళ్ళకి అందుబాటులో ఉన్న గ్రామ సెక్రటేరియట్కి వెళ్ళి వాళ్ళు పని పూర్తి చేసుకోవచ్చు అయితే ఇప్పుడు ఆధార్ కార్డుకు సంబంధించి ఇప్పుడు రేషన్ కార్డులు కొత్తవి కావాలన్నా రేషన్ కార్డులకు సంబంధించి ఏమైనా సమాచారం కావాలన్నా ఖచ్చితంగా గ్రామ సెక్రటేరియట్కి వెళ్తున్నారు దీంతో ఇప్పుడు ఆధార్ కార్డు కొత్తది కావాలన్నా ఆధార్ కార్డులో మార్పులు చేర్పులు చేసుకోవాలన్నా అంటే అడ్రస్ మార్చుకోవాలన్నా పేర్లు మార్చుకోవాలన్నా డేట్ ఆఫ్ బర్త్లు మార్చుకోవాలన్నా ఏదైనా సరే ఆధార్కు సంబంధించి అన్ని సేవలు కూడా ఇక్కడ నుంచి గ్రామ సచివాలయాల్లో పొందబోతున్నారు ప్రజలు అనేది తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెరమే తీసుకొచ్చింది ఇప్పటివరకు పోస్ట్ ఆఫీసుల్లో కానీ బ్యాంకుల్లో కొన్ని బ్యాంకుల్లో మాత్రమే ఈ ఆధార్ సేవలను పరిమితం చేశారు ఇప్పుడు దానికి భిన్నంగా ప్రతి గ్రామ సచివాలయంలో కూడా ఇప్పుడు ఆధార్ సేవల్ని అందుబాటులోకి తీసుకురావడం ద్వారా ప్రజలకు మరింత మేలు చేకూరినట్లు అవుతుంది అనేది జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్ భావిస్తోంది తాజాగా ఆధార్ సేవలు గ్రామ సచివాలయానికి అక్కడ అందించబోతున్నారు దీని ద్వారా ఈ నిర్ణయం మీద ఇప్పటికే రాజకీయ రగ రగడు కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే గ్రామ సచివాలయాలు ఆధార్ సేవలను ప్రారంభించడం ద్వారా ప్రజల కష్టాలు తీర్చేందుకు వీలుంటుంది అనేది ప్రభుత్వం చెబుతున్నమాట కానీ ప్రతిపక్షాలు అదేమీ కాదు అని వాదించేవారు కూడా ఉన్నారు గ్రామ సచివాలయాల ఆధార్ సేవలను తీసుకురావడం వల్ల ప్రజలు ఇంకా కష్టాలు పెరుగుతాయి తప్ప తగ్గవని చెబుతున్నారు అదే సమయంలో దీనికి సంబంధించి ఏ మాత్రం లోపం జరిగినా సరే మళ్ళీ చాలా ఇబ్బందులు ఎదురవుతాయి అనేది కూడా కాకపోతే అటువంటి ఇబ్బందులు ఎదురవ్వకుండా ఒక పటిష్టమైన నిర్ణయం తీసుకుంటారు ఎందుకంటే అక్కడ ఎంట్రీ చేసే డేటా ఆపరేటర్కి మంచి అవగాహన ఉండాలి ఉద్యోగుల్లో ఎటువంటి అలసత్వం నిర్లక్ష్యం ఉండకూడదు అటువంటి వాళ్ళని అక్కడ నియమిస్తే ఎటువంటి ఇబ్బందులు రావు అనేది కూడా ప్రభుత్వం ఆలోచిస్తుంది అయితే త్వరలోనే ఈ సేవలు అందుబాటులోకి రాబోతున్నాయి పూర్తి స్థాయిలో గ్రామ సచివాలయం నుంచి ఆధార్ సేవలు అందుబాటులో వస్తే నిజంగా ప్రజలకి ఉపయోగకరమే అనేది కూడా రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానెల్ను సబ్స్క్రైబ్ చేయండి